అంటుంది అన్న. అన్న పర్ఫార్మెన్స్ చూడండి అన్న, ఒక్కసారి పర్ఫార్మెన్స్ చూడండి. ఎందుకబ్బా నాకు అర్థమవుతుంది, నెగిటివ్ టాక్ ఒక రిస్పెక్ట్ అయినా సిద్ధు జొన్నాల గడ్డనైనా విజయ దేవరకొండనా ఎందుకు నాకు నెగిటివ్ టాక్ ఇస్తున్నారు, నాకు ఇంకా అర్థమవుతుంది. కావాల్సుకొని ఇస్తున్నారు అన్న నెగిటివ్ టాక్ కూడా, ఫ్యాక్ట్ చెప్పాలండి, కావాల్సుకొని ఇస్తారు. ఇది ప్రిపేర్ అవుతుంది అన్న నాకు. నాకు ఒకటే మాట చెప్తున్నా, ఒక్కసారి మీరు ఫిలింకి రాకండి, రండి తర్వాత వచ్చి మాట్లాడండి. నేను ఫిలిం అంత బాగుంది అన్న, ఫిలిం ఓవరాల్ గా చాలా బాగుంది ఓకేనా. పర్ఫార్మెన్స్ అయినా విజయ దేవరకొండ యాక్షన్ సీక్వెన్స్ అయినా స్టోరీ అయినా, అంటే మిడిల్ క్లాస్ ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు, అంటే ఒక మిడిల్ క్లాస్ ఉన్న ఫ్యామిలీ ఎలా ఉంటాడు, ఎలా కష్టాలు ఉంటాయో, అలాంటి వ్యక్తి ఒక హై లెవెల్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ స్టోరీ మీద తీసుకున్నాను నా బేస్. సో ఓవరాల్ గా ఫిలిం ఇక్కడ పేరు పెట్టారు ఏం లేదన్న, చాలా అంటే చాలా బాగుంది ఫ్యామిలీతో. అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే సాంగ్స్ అంత డిసప్పాయింట్. నాకు గీతా గోవింద రీజన్ అయితే అస్సలు లేదు, గీతా సాంగ్స్ అయితే అస్సలు లేదు. కామెడీ అయితే వేరే లెవెల్ ఉంది, విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ ఇంకా వేరే లెవెల్ ఉంది. స్టోరీ నార్మల్ స్టోరీ అంత ఎక్స్పెక్ట్ చేయకుండా ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ ఇంకా బామ్మ క్యారెక్టర్ అయితే మీకు పిచ్చా పిచ్చగా నచ్చుతుంది. మళ్ళీ తీసుకోవచ్చు ఇంకా కామెడీ అయితే వేరే లెవెల్, సినిమా మొత్తం ఇంకా కామెడీ తప్ప మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. స్టోరీ అయితే ఇంకా కొత్తగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే కష్టాలు, మనకి ఏమైనా పెట్రోల్ ఇట్లా అవి ఇవని చెప్పి ఆఫర్లు అవి అని ఇట్లాంటి మనం సర్దుకుపోతూ ఉంటాం కదా, అట్లాంటి చాలా డీటెయిల్గా చూపించారు మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి. చూడొచ్చు ఒకసారి రెండు సార్ బాగాలేదు అన్న వాళ్ళకి, సీరియల్ లేకుండా అన్న వాళ్ళకి ఏమని చెప్తాం. సీరియల్ కొంతమంది చెప్తున్నారు కదా, సీరియల్ అంటే ఏం చేయాలి, కార్తీక దీపం 2 సీరియల్ టైప్లో ఉంది అని చెప్తున్నారు. అట్లేం లేదు, మీరు ఒకసారి వెళ్ళి చూస్తే మీకు అర్థం అవుతుంది. అంటే శ్రీరాములు థియేటర్లో ఎక్కిండ్రు అక్కడ 720 పడితే నచ్చింది. ఫైటింగ్ అయితే తుమ్ముడు వేశాడు. విజయ్ దేవరకొండ ఒక కొత్త కొత్త చూస్తారు మీరు, గీతా గోవింద నుంచి గోవర్ కంప్లీట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ ఉంటుంది. ఫైటింగ్ అయితే వేరే లెవెల్ ఉంది, విజయ్ దేవరకొండ క్యారెక్టర్ వేరే లెవెల్ ఉంది. ఇందులాగా ముందు సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంది. సినిమా సినిమా ఖుషీ కంటే బాగుంది, ఖుషీ కంటే ఇదే బాగుంది, ఖుషీ కంటే చాలా బాగుంది.